విధి లేని పరిస్థితుల్లో దిక్కు లేని పరిస్థితుల్లో అదాని అంబానీలకు లేదా కార్పొరేట్ సంస్థలకు పండించిన పంటను అమ్ముకోవడానికి దారులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా వానాకాలం పంట అయితే కొంటాం కానీ యాసంగి పంట మేము కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. నిన్నటికి నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ వానాకాలంలో పండించిన పంటను కొంటాం, యాసంగి పంటతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనదు అని చెప్పి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అధికారికంగా పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ప్రదర్శించి రైతు వ్యతిరేక బుద్ధిని చాటుకున్న తర్వాత కేసీఆర్ గారైనా ఉదారంగా ముందుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటాడని, ఎందుకంటే కోటి ఎకరాల మాగాణం నీళ్ళు ఇస్తాము, 3 లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు, ఒక పక్కన కాళేశ్వరం ఇంకొకన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను కట్టి తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. రైతులకు పెట్టుబడి కోసం రైతు బంద్ ఇస్తున్నా అంటున్నాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతు బంద్ ఇచ్చి అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే రైతులు పండించిన పంట ఎవరికి అమ్ముకోవాలి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనను అని మొండికేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వ్యవసాయ విధానం మీద ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి రైతులకు పంట పండించడానికి అవసరమైన సహాయ సహకారాలను అందించడమే కాదు, రైతు పండించిన ప్రతి పంటను ప్రతి గింజను సరైన ధర చెల్లించి కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తారేమో అని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఎదురు చూసింది. చావుకబురు చల్లగా చెప్పినట్టు నిన్న సాయంత్రం పూట కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కొనదన్నది కాబట్టి ఇక నేను కూడా కొనను అని చెప్పి కేసీఆర్ గారు చేతులు ఎత్తేసారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కేంద్ర ప్రభుత్వమే రైతులు పండించిన పంటను కొంటే మీ అవసరం ఏముంది, మీకు ముఖ్యమంత్రి పదవెందుకు, మీరు తెలంగాణ రైతులను ఆదుకుంటా రైతు బంధువులమని రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి మీకు సిగ్గేయడం లేదా? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే కదా మీ ఉదారత్వాన్ని మీరు రైతు బంధువులుగా నిరూపించుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఇలా తెలంగాణ రైతులు పండించిన పంట కొననప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగడానికి మీకు అసలు నైతిక హక్కు ఉన్నదా? ఈ రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన కార్యాచరణ లేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు క్షమించాలి? తెలంగాణ రాష్ట్రంలో మీరు వరి పండించొద్దు, కేంద్ర ప్రభుత్వం వరి కొనడం లేదు కాబట్టి నేను కూడా కొనడం లేదు అని చెప్పిన మీరు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఏమున్నది మీ దగ్గర? వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించినప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఏ ధరకు అమ్ముకోవాలి, ఆ పండించడానికి అవసరమైన ఇత్తనాలు ఎరువులు స్థానిక పరిస్థితులను సమాయత్తం చేసి వ్యవసాయ శాఖకు ఒక ప్రత్యేకమైన పాలసీ ఉండాలి కదా? గతంలో మొక్కజొన్నలు పండించేటోళ్ళను గిట్టుబాటు ధర వస్తలేదు కాబట్టి మొక్కజొన్నలు పండియొద్దన్నారు. చెరుకు పండించే రైతులను, చెరుకు ఫ్యాక్టరీలను మీరు మూతేసి మీరు చెరుకు పండిస్తే ఫ్యాక్టరీలను మేము తెరవము, మేము నడపము కాబట్టి చెరుకును పండించొద్దన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు పండిస్తే ఎర్రజొన్న రైతులను మోసం చేసి గిట్టుబాటు ధర ఇవ్వక ఎర్రజొన్నలు పండించొద్దన్నారు. పసుపు బోర్డు తెస్తామని ఒకడు, పసుపుకు గిట్టుబాటు ధర ఇస్తామని మీరు, మీరిద్దరు కలిసి పసుపును పండించే రైతులను నట్టేయటం ముంచేశారు. మెట్ట ప్రాంతాలలో పండించిన కందులు, పెసర్లు, మినుములు, తైదలు, సజ్జలు ఇలాంటి పంటలని, పప్పు దినుసు ధాన్యాలను పండించే వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వక, కొనుగోలు కేంద్రాలు తెరవక రైతులు దివాలా తీసి చచ్చిపోతుంటే రైతులకు ఒక దారి చూపించకపోవడం వల్ల పప్పు దినుసులను పండించేది తెలంగాణలో మూతబడ్డది. పత్తి పండిస్తే పత్తికి సరైన ధర రాకపోవడం వల్ల పురుగుల మందు తాగి పత్తి పండించే రైతులు చచ్చిపోయారు. మిర్చి పండించే రైతులు ఖమ్మం వరంగల్ జిల్లాలో మిర్చి పండించే మార్కెట్ యార్డులకు పంటను తీసుకెళ్తే
అక్కడ ఉండే దళారులు మోసం చేస్తే దళారులను ప్రశ్నించినందుకు ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలేసి నడి బజారులో తీవ్రవాదుల కంటే హీనంగా అవమానపరిచి నడి బజారులో నడిపించి కన్న బిడ్డల్ని కూడా చూసుకోకుండా నిర్బంధించిన నీచమైన చరిత్ర నీది. మిర్చి రైతులను ఆ రకంగా మీరు అవమానించిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రాంతమే మెట్ట ప్రాంతం, పళ్ళ తోటలు పండే ప్రాంతం. ఈ పళ్ళ తోటలు మెట్ట ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీ మీద స్ప్రింక్లర్లు, డ్రిప్పు, అదేవిధంగా మెకనైజ్డ్ ఎక్విప్మెంటు, ట్రాక్టర్లు, నాగళ్ళు, ఇవన్నీ కూడా విత్తనాలు, ఇవన్నీ సబ్సిడీ రేట్ల మీద లేదా రైతులకు ఉచితంగా గతంలో ఇచ్చేది. ఇవాళ స్ప్రింక్లర్స్ లేవు, డ్రిప్ లేదు, నాగళ్ళు లేవు, ట్రాక్టర్లు లేవు, ఇత్తనాలు లేవు, పండ్ల తోటలు పెట్టుకోవడానికి అవసరమైన సహకారం లేదు. లేక మోసం మీ మామిడి పండిస్తే అమ్ముకోవడానికి సెంటర్లు లేవు. అంటే పళ్ళ తోటలను కూడా సర్వనాశనం చేసి మొత్తం రైతుల నడ్డి విరవడంతో మెట్ట ప్రాంతంలో పండించాల్సిన పంటలకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, సహాయం అందకపోవడం వల్ల రైతులు మొత్తం వరి ధాన్యం వైపు తిరిగిండ్రు. ఇవాళ కుష్కి పొలాలను మొత్తం తరి పొలాలుగా చేసుకొని వరి పంట పండిస్తే ఇవాళ వరి వేస్తే ఉరేసుకున్నట్టే ఉరేసిన రైతులను ఉరేస్తామని చెప్పి ఇవాళ కేసీఆర్ నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే అసలు తెలంగాణ ప్రాంతంలో సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని నువ్వే గొప్పగా చెప్పినావు. ఇవాళ అన్నపూర్ణ అని చెప్పినావు. 10 మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేశంలోని అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తుంది తెలంగాణ రాష్ట్రం అని గొప్పలు చెప్పుకున్నావు, జబ్బలు జరుచుకున్నావు. ఇవాళ వరి ధాన్యాన్ని కూడా కొనని అంటున్నావు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వరి కొనకపోతే, పసుపు కొనకపోతే, మిర్చి కొనకపోతే, పత్తి కొనకపోతే, కందులు కొనకపోతే, మినుములు కొనకపోతే, మొక్కజొన్న కొనకపోతే, పెసర్లు కొనకపోతే, ఏ పంట కూడా నువ్వు కొంటలేవు. ఇక మోసంబి కానీ, బత్తాయి కానీ, లేకపోతే మామిడి తోటలు కానీ నీ నుంచి సహాయం లేదు. పండించిన పంటకు జవాబు లేదు. ఇన్ని రకాలుగా రైతులను సర్వనాశనం చేసి, రైతు వెన్నెముక విరిసేసి కళ్ళాలలో కుప్పల మీద ప్రాణాలు వదులుతుంటే ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టంగా తేల్చేసిన మేమేమీ కొనము, కేంద్ర ప్రభుత్వం కొనలేదు కాబట్టి మేము కూడా కొనము అని నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాల్సింది, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సింది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళిచ్చినప్పుడు ఏ పంటలు వెయ్యాలి, ఆ పంటకిచ్చే గిట్టుబాటు ధర ఏంది, ఆ పంటలు వేస్తే ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ఏ విధంగా అయితే మిల్లెట్